డిహి రేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 31.20 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి ఆంతోనపతి వెల్లడించారు. తుమ్కూరు నుండి బళ్ళారి మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రూరల్ సిఐ రాజా డిహి రేహాల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి దాడులు నిర్వహించి ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు 120 గోన సంచుల్లోని వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వీటి ఓనర్ సుభాష్ సున్నాత్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. ఐచర్ వాహనం సీజ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న సిఐ రాజా, ఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్ఐ కాటయ్య, హెడ్ కానిస్టేబుల్ గంగన్న, పీసీలు మోహన్, నాగరాజు, భవానీ ప్రసాద్, సురేష్, హనుమా నాయకులను డిఎస్పి అభినందించారు. వైదుగుంసు రూరల్ సిఐ రాజా మరియు వీరాల ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనూ వాళ్ళకు రాబట్టిన సమాచారం మేరకు తుమ్కూరు నుంచి కర్ణాటక ఐచర్ కంటైనర్లో వస్తున్నటువంటి 120 బ్యాగులు పాన్ మసాలా ప్యాకెట్స్ పౌచెస్ను మరియు వచ్చేసి వీటి వత్తు పని టోటల్ వచ్చేసి 12,48,000 పౌచెస్ని పట్టుకోవడం జరిగింది. వాటి టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి 31,20,000. ఇంత వర్త్ చేసేదాన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ గల ఐచర్ వెహికల్ K06AB0680 వాహనంలో తుమ్కూరు నుంచి ఈ గుట్కా ప్యాకెట్ని తీసుకొని కర్ణాటకలోని గుల్బర్గాకి పోవాలనే రూట్లోనే వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు గుల్బర్గాకి పోవాలంటే వాళ్ళకి హైవేలోనే కర్ణాటక మీద హైవే రూట్ ఉంది. కానీ వాళ్ళు ఈ రూట్లో పోతున్నారంటే మన ఆంధ్ర మీద పోతారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర బార్డర్లోనే ఎక్కడో చూడ డంప్ చేసి దీన్ని ఆంధ్రాకి సప్లై చేసేదానికి అనేది పక్కగా రూడ్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని చెక్పోస్ట్లోన పట్టుకొని మొత్తం బండిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లోన డ్రైవర్ని ఇంకొక తల్లి ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఏమైనా కానీ ఉంటే కూడా బాడాలో కానీ ఇంకెక్కడైనా కానీ టొబాకోకి సంబంధించిన గుట్కా ప్యాకెట్లు కానీ ఉమెన్ హెల్త్కి డిజార్డర్ కలిగించే ఎట్లాంటివైనా కానీ వాటిపైన ఉపపాదం మోపి చర్య తీసుకున్నారు. కణేకల్ మండలంలోని ఎన్ హనుమాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో డిఎస్పి ఆంతోనప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి తెదేపా నాయకులు ఎన్నికల విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారని, దీనిని అడ్డుకోబోయిన పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో గ్రామంలో స్వల్ప తోపులాట జరిగి ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు కింద పడ్డాడని తెలిపారు. అతనిపై పోలీసులు ఎవరూ దాడి చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు బాధ్యతలైన తెదేపా నాయకులను 15 మందిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు డిఎస్పి చెప్పారు. కోవిడ్ రూల్స్ మేరకు 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదని, ఎవరైనా కానీ గెలిచినా ఇంటర్వ్యూ పొజిషన్స్ లేవని తెలియజెప్పడం అయినది. తెలియజెప్పినా కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ కాన్స్టిట్యూన్సీలో కానీ విక్టరీ పొజిషన్స్ చేయలేదు. కానీ ఇక్కడ కేవలం హైకోర్టు ఆర్డర్ ఉత్తర్వులు ఉన్నా కూడా సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉన్నా వీళ్ళు కేవలం నిబంధనలు ఉల్లంఘించాలనే ఉద్దేశంతోనే ఈ పోలీసులపైకి ఏదో దురుద్దేశంగా మాట్లాడి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పోలీసులు దొబ్బి పోలీసు విధులను ఆటంకపరిచి ఆటంకపరిచిన దాంట్లో ఎవరో కింద పడినారని వాళ్ళపై అది కూడా పోలీసులపై నెపం మోపడం ఎంతవరకు సమంజసం? అందుకనేసి వాళ్ళపైన వాళ్ళు కోవిడ్ రూల్స్ వైలేట్ చేసినారని విక్టరీ పొజిషన్స్ నిర్వహించినారని వాళ్ళందరిపైన పోలీసులు దూషించిన దానిపైన కేసు నమోదు చేసి వాళ్ళపైన దరఖాస్తు చేస్తాం. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.